जय लक्ष्मी नरसिंहस्वामिने नमः, श्रीमात्रे नमः। श्री वैकुंठ नारायण क्षेत्रम नंदिगाम मंडलम मागुल्लु ग्रामम कृष्णा जिल्ला प्रपंचंलोने मोट्टमोदटि 108 अडुगुल श्री लक्ष्मी नरसिंहस्वामी वारी विग्रह निर्माण जरुपुकोनि 4 जुलाई 2021 गर्भालयंलो श्री स्वामी वारी एकशिला सालग्राम लक्ष्मी नरसिंहस्वामी वारी विग्रह प्रतिष्ठापना महोत्सव कन्नुलारा वीक्षिद्दारंडि। इदिगो चूडंडि, इक्कड़े स्वामी वारु अम्मतो कलिसी दिव्यधाममलो कोलुवैयुंडि भक्तुलनु आशीर्वदिंचबोतुन्नारु। विग्रह प्रतिष्ठापनकु मुंदु उदयं 7 गंटल समयंलो पूजा मरियु होमादि कार्यक्रमालु अर्चक स्वामुल समक्षंलो भक्तितो दंपतुलु जरुपुकुन्नारु। అనంతరం విగ్రహ ప్రతిష్టాపన సమయం సుమారు 10 గంటలకు శ్రీ 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 లలితా కామేశ్వరి పీఠం స్వామీజీ శ్రీ ఆదిత్యానంద భారతి స్వామివారు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి విగ్రహ ప్రతిష్టాపన చేయబోతున్నారు। ఇంత అంగరంగ వైభవంగా జరుగుతున్న స్వామివారి కార్యక్రమం చూడడానికి ఎక్కడెక్కడి నుంచో భక్తులు తరలి వస్తున్నారు। అందున లక్ష్మీ నరసింహ స్వామివారి మహత్తర పూజా కార్యక్రమంలో పాల్గొనడం కోటి జన్మల పుణ్యం। విగ్రహ ప్రతిష్టాపనకు ముందు సుదర్శన యంత్రమునకు పూజాది కార్యక్రమాలు ఆదిత్యానంద భారతి స్వామివారి చేతుల మీదుగా జరుగుతున్నాయి। వీక్షిస్తున్నారుగా స్వామివారి ప్రతి కార్యక్రమం ఎంతో శాస్త్రయుక్తంగా వేదమంత్రాలతో జరిపిస్తున్నారు। ముందుగా స్వామివారి విగ్రహం కింద సుదర్శన చక్ర యంత్ర స్థాపన వేదమంత్రములచే స్థాపించారు। తదుపరి సాలగ్రామ సహిత శ్రీ రాజలక్ష్మి సమేత నరసింహస్వామి వారి విగ్రహ ప్రతిష్టాపన ఆదిత్యానంద భారతి స్వామివారి చేతుల మీదుగా ఆలయ ప్రధాన అర్చకులు శ్రీ రాంబాబు గారు వారి దంపతుల చేతుల మీదుగా ఎంతో వైభవంగా వేదమంత్రాల చేత మంగళ వాయిద్యాల నడుమ కన్నుల పండుగలా జరిగింది। చివరిగా భారతీ స్వామివారి చేతుల మీదుగా స్వామికి ఆనంద నీరాజనం సమర్పించబడింది। మరి ఇటువంటి దివ్యక్షేత్రాన్ని మీరు కూడా ఒకసారి దర్శించి ఆ స్వామి కరుణా కటాక్షములచే మీ మనోవాంఛితములను నెరవేర్చుకోగలరు। ఈ ఆలయ ప్రత్యేకత ఏమిటంటే స్వామివారు ఉత్తరముఖంగా కొలువై ఉన్నారు, అందుచేత భక్తుజనులు ఎల్లవేళలా ఉత్తర ద్వార దర్శనం చేసుకోవచ్చు। లక్ష్మీ నరసింహ స్వామినే నమః, శ్రీమాత్రే నమః।